రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు. పట్టణంలోని వైజంక్షన్ నుండి బస్టాండ్ బొడ్రాయి రామాలయం వీధుల మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఏఎస్పీ సాయి సంకీర్త్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు 30th నవంబర్ షెడ్యూల్డ్ అయింది. 9th అక్టోబర్ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది డిక్లేర్ చేయడం కూడా జరిగింది. తెలంగాణ స్టేట్ తో పాటు ఇంకో 4 రాజ్యాల్లో కూడా ఎలక్షన్ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది. పార్ట్ ఆఫ్ దాట్ ప్రాసెస్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సెంట్రల్ ఫోర్స్ అలాట్మెంట్ కూడా జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో కూడా చాలా సిఆర్పీఎఫ్ తరఫు నుంచి చాలా ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఈ రోజు ఏటూరు నగరం టౌన్ లో ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. మార్నింగ్ టైంలో ములుగు టౌన్ లో కూడా జరిగింది. ది వన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇప్పుడు అవర్ మెయిన్ కన్సర్న్ ఈస్ కండక్టింగ్ దిస్ ఎలక్షన్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్. దీనికోసం ఇది ప్రయత్నం చేస్తున్నాము. మన తరఫు నుంచి మేము ప్రిపేర్డ్ ఉన్నాము. ఎట్టి పరిస్థితిలో విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ వీ విల్ ఎన్ష్యూర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్, ఈసారి 30th నవంబర్ రోజు ఎలక్షన్ పోలింగ్ డేలో వీ వాంట్ మ్యాక్సిమం పార్టిసిపేషన్. మీకోసం, మీ సెక్యూరిటీ కోసం వీఆర్ హియర్, వీఆర్ డూయింగ్ డ్యూటీ రౌండ్ ద క్లాక్.